ఇదే మా ఊరి ఏరు. చూసారు కదా, అటువైపు కొండలు ఉన్నాయి. ఈ గట్టు చూశారు కదా, ఈ కొండలకి ఈ కొండకి ఈ గట్టుకి మధ్య నీరు ఉంది. ఈ గట్టు ఎందుకంటే వరదలు వచ్చేటప్పుడు ఈ వరద నీరు అటువైపు ఆ కొండ వైపు మా ఊరు ఉంది, ఆ కొండపై పక్కన ఈ నీరు అనేది అటువైపు రాకుండా ఈ గట్టు అనేది ఈ మధ్యకాలంలోనే ఒక సంవత్సరం ముందు నిర్మించారు. బావా నా బండి కడిగే బావా, హాయ్ ఫ్రెండ్స్, అశోక్ ఎండిపి యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు చూస్తున్న అంటే ఈ నది వంశధార నది. ఇది మా ఊరికి సమీపంలో ఈ వంశధార నది ఉంది. దీనికి తెల్లారి సాయంత్రం స్నానాలకి వస్తూ ఉంటారు మా ఊరు వాళ్ళంతా. ఈ ఏట్లోనే స్నానం చేస్తారు. ఒక చిన్న ఏరు, ఇందులో ఎప్పుడు నీరు ఉంటుంది. యాసీకాలం కూడా ఇంట్లో నీరు ఉంటుంది. ఈ నది పేరు వంశధార నది. చూడండి, అటు ఎత్తైన కొండలు ఉన్నాయి, ఏరు పొడుక్కి ఉన్నాయి అటువైపు, అలాగే ఇటువైపు కూడా కొండలు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నది మీరు చూస్తున్నటువంటి ఈ పంట పొలం వేరుశనగ వేశారు. ఏటి పక్కన ఇలా వేరుశనగ వేసుకుంటారు. ఈ మధ్యకాలంలోనే ఈ గట్టు అనేది ఈ కరకట్ట నిర్మించడం జరిగింది. ఎందుకంటే ఈ ఏటి నీరు అటువైపు చూస్తున్నారు కదా కొండవైపు, ఆ వైపు మా ఊరు ఉంది, అటువైపు నీరు వెళ్లకుండా ఈ ఏటి నీరు అనేది ఆ కరకట్ట అయితే నిర్మించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మా ఊరు ఏరు. తెల్లారిపూట అయితే పిల్లలు అంత పెద్దవాళ్ళు అందరూ కలిపి స్నానానికి ఈ ఏటికి వస్తూ ఉంటారు. ఇప్పుడు 11:30 అవుతుంది. నేనైతే ఏటికి వచ్చిన చల్లగా ఉంటాయని. ఇప్పుడు ఎవరు లేరు పెద్దగా జనాలు అయితే, కానీ తెల్లారి అయితే స్నానాలకి అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడే స్నానాలు చేస్తారు. ఊర్లో బోర్లు అలాగే బావిలు ఉన్నా సరే ఏటిలో స్నానం చేస్తే తృప్తిగా ఉంటుందని ఈ ఏటికి వస్తూ ఉంటారు. నేనైతే స్నానానికి వచ్చాను. అలాగే నా చిన్న స్కూటీ ఉంది మాకు, మా నాన్నది స్కూటీని తీసుకొచ్చాను దాన్ని కడగడానికి. ఇప్పుడు నేను ఆ స్కూటీని కడుగుతాను, అలాగే స్నానం చేసి ఇంటికి వెళ్తాం. అది నా స్కూటీ, చూస్తున్నావు కదా, ఇది మా నాన్నగారు స్కూటీ. ఇక్కడికి వచ్చినప్పుడంతా నేను కూడా దాన్ని వాడుకుంటాను. ఇప్పుడు నేను స్కూటీ కడుగుతాను. ఓకే, కానీ మరి నీ బండి కడుకుంది, నా బండి ఇప్పుడు కడతావు. అది బాగా వచ్చినాడు ఊరు, బండి కడదాం అది ఏం లేదు. కానీ నా బండి కడిగే రా, నాకు సాయం చేయవా. కుంకుడికాయ కాదురా, కుంకుడికాయ ఇది రసం, అది నా తలకు స్నానంకి సరపు తెచ్చిన. నీకు కావాలా వద్దా సరపు? సరే నా బండికైనా వేసి కడుగుతుందా. నేను వచ్చి మా మేనత్త కొడుకు, ఆయన బండి కడిగిన తర్వాత మా బండి కడతాం. ఆయన కూడా మా బావే. హాయ్ చెప్పావా, నువ్వు చెప్పావా, హాయ్ చెప్పు. ఇప్పుడు నా బండి కడుగుతున్నాం. ఇది నా స్కూటీ. సరిపోంది బావా, అదే అప్పట్లో అది అప్పట్లో
అయితే ఎక్కితే ఒకటే స్పీడ్ ఒకటే స్పీడ్ ఏం ఆగిపోతే ఏమని భయం ఏమి కానీ ఫస్ట్ ఎక్కడ ఎక్సలేటర్ ఫుల్ దింపేద నిలిపేద్దాడు పట్టుకో నేను కనిపించినట్టు పట్టుకో అంతే ఇదా ఇదిరా ఇది కడి పట్టుకో గట్టు దోమ ఎస్కే అత్తవా ఇంకా ఇసుక కాదు సరిపేస్తే ఎంత మురుకు ఉంది ఏం కనిపిస్తానా మరే సాంగ్తే ఇంకే నువ్వే చెప్పాల నీరు ఉంటుంది కదా బాబు ఎండాకాలం ఎప్పుడు ఉంటుంది చేపలు ఉన్నాయా అన్నీ ఉంటాయి అన్నీ ఉంటాయి అంటే చేపలు ఉంటాయి పెత్తపరుగులు ఉంటాయి సావళ్ళు ఉంటాయి మెత్తలు అన్నీ ఉంటాయి ఎట్టగెడతలు అన్నీ ఉంటాయి చిన్న చిన్న పెత్తపరుగులు ఉంటాయి కదా అన్నీ ఉన్నాయి అన్నీ ఉంటాయి మళ్ళా ఇంకేం సాంగతే సాంగతే లేదు మొత్తం అంతే